జగ్జీవన్ రామ్ గారికి ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ. స్వాతంత్ర సమర యోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి, భారతరత్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా సోమవారం ఖమ్మం తెలంగాణ తల్లి సర్కిల్లో గల జగ్జీవన్ విగ్రహానికి జెడ్పీ చైర్మన్ లింగాల కమలరారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నర్ గారితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు అని దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రావు గారు ఎనలేని కృషి చేశారన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ, మీడియా మిత్రులకు, అలాగే గౌరవనీయులు, మన రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ బాలసాని గారికి, కలెక్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారత జాతి గర్వించదగినటువంటి మాజీ ఉప ప్రధాని, దళిత జాతి ముద్దుబిడ్డ ఉన్నటువంటి జగ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మంచి నిర్ణయాన్ని మన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు ఈ సందర్భంగా ప్రకటించారు. గత అనేక దశాబ్దాలుగా అంబేద్కర్ సెంటర్ పేరుతో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం అక్కడ ఎప్పుడూ పురాతనంగా నిర్మించారు. ఖమ్మం పట్టణంలో అనేక హంగులతోటి స్వయభాలు అద్దుకుంటున్నటువంటి ఈ నగరంలో వారి నాయకత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందినట్టుగా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు ఎవరూ అడగలేదు. ఏ సంఘాలు కూడా అడగకుండానే వారంతటా వారే నిర్ణయం తీసుకొని వారు ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని వారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ఈరోజు ఖమ్మంలో పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారి ఘనమైన నివాళులు కూడా అర్పించి వారి దేశానికి మరియు దీన జనోద్ధరణకి వారు చేసిన సేవలను కొనియాడుతూ వారు చూపించిన దారిలో బడుగు బలహీన వర్గాలు, బహుజనుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. బాబు జగ్జీవన్ రావు గారికి మరి సేవలు ఒక కేంద్ర మంత్రిగా, అలాగే ఈ దేశానికి దళితుల యొక్క అభ్యున్నతి కోసం ఆయన చేసిన అనేక సేవల దృష్ట్యా వారిని ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని రాబోయే తరాలకి వారి సేవలను కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రేపు ఏప్రిల్ 14వ తారీఖు నాడు రాజ్యాంగ నిర్మాత మరియు భారత రాజ్యాంగ సృష్టికర్త, పెద్ద మరి ఈ దేశంలో స్వాతంత్రం పూర్వం, స్వాతంత్ర అనంతరం కూడా బడుగు బలహీన వర్గాలకి, దళితులకి రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం కోసం, అలాగే వారి అభ్యున్నతికి పాటుపడిన భారతరత్న శ్రీ అంబేద్కర్ గారి మరి కూడలు ఏదైతే ఉందో దాన్ని కూడా మేము మంచిగా రూపాంతరం చేసి ఒక మంచి విగ్రహాన్ని అక్కడ వారి స్థానంలో, ఇప్పుడున్న ప్రస్తుత విగ్రహం స్థానంలో మంచి కాంస్య విగ్రహాన్ని, ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా వివిధ దళిత సంఘాల నుంచి కూడా అనేక సూచనలు వచ్చినాయి. మరి అలాగే అంబేద్కర్ మరి సేవల్లో ఎప్పటి నుంచో నిమగ్నమై ఉన్న మిత్రులు రవికుమార్ గారు కూడా, లింగాల రవికుమార్ గారు కూడా గతంలో అడగటం జరిగింది. మంది అనేక మంది దళిత సోదరులు కూడా అడిగారు. దాని దరిమిళ ఇప్పుడు అక్కడ ఉన్న జెడ్పీ సెంటర్ని అంబేద్కర్ సెంటర్గా అఫీషియల్గా నామకరణం చేస్తాం. అక్కడ దాదాపు ఏప్రిల్ 14వ తారీఖు నాడు వారి జయంతి రోజున 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. కార్పొరేషన్కి తక్షణం దానికి ఏర్పాట్లు చేసి రేపు 14వ తారీఖు నాడు వారి జయంతి సందర్భంగా ఆ అద్భుతమైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.